ఏపీలో సినిమా టికెట్ల ధరల విషయంలో గత కొన్ని రోజులుగా వివాదం చెలరెగుతున్న విషయం తెలిసిందే ఈ వివాదం రోజురోజుకు ముదురుతుండటంతో ఇటీవలే సీఎం జగన్తో టాలీవుడ్ పెద్దలు భేటీ అయిన విషయం తెలిసిందే జగన్ను కరవడానికి సినీ పెద్దలు చిరంజీవి రాజమౌళి ప్రభాస్ మహేష్ బాబు కొరటాల శివ ఆర్ నారాయణమూర్తి అలీ పోసాని కృష్ణ మురళి హాజరైన విషయం తెలిసిందే అయితే భేటీ జరిగి ఇన్ని రోజులు అవుతున్న ఇప్పటికీ ఈ విషయంపై జగన్ సర్కారు ఏ నిర్ణయం తీసుకోలేదు దీంతో ఏపీలో తగ్గిన టికెట్ ధారాలనే ఇంకా కొనసాగిస్తున్నారు నిన్న పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ అయిన విషయం తెలిసిందే ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని థియేటర్ల దగ్గర సందడి వాతావరణం నెలకొంది అయితే ఈ క్రమంలో జగన్ సర్కార్పై విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి ఎందుకంటే భీమ్లా నాయక్ కారణంగానే ఇంతవరకు జగన్ ఏ విషయం తేల్చలేదని ఆ సినిమాకు ఆటంకం కలిగించాలనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారని పవర్ స్టార్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు అయితే తాజాగా ఈ విషయంపై సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని స్పందించారు అసలు మామూలుగా భీమ్లా నాయక్ సినిమా కంటే ముందుగానే కొత్త జీవో ప్రవేశపెట్టాల్సి ఉంది అందుకే ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ కోసం ఆపేశారు అని ఆరోపించారు కాని పేర్ని నాని మాత్రం వేరే కారణం చెబుతున్నాడు జీవో ఎందుకు జాప్యం జరిగిందో ఆయన వివరించే ప్రయత్నం చేశాడు జీవోపై ఆయన మాట్లాడుతూ ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మరణంతో జీవో ఆలస్యం అయ్యిందని తెలిపారు ఫిబ్రవరి ఇరవై మూడున జీవో జారీ కావాల్సి ఉందని అన్నారు కొత్త జీవో వచ్చే వారం విడుదల కావచ్చని వేసవికి వచ్చే సినిమాలకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియో ని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి